మీ పిల్లలు స్కూల్ కి వెళ్తున్నారు కానీ మా పిల్లలకి చదువు కాకుండా ఇంకేమైనా నేర్పిస్తే బాగుంటుంది వాళ్ళ ఆలోచన విధానం పెంపొందించాలనుకుంటున్నాను కానీ ఎలా చేయాలో అర్థం కావట్లేదు స్కూల్ అయితే మంచి స్కూల్లో జాయిన్ చేశాను కానీ సంభవ వాళ్ళకి ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ వస్తుంది కానీ దాని బియాండ్ కొత్తగా ఆలోచించే నాలెడ్జ్ రావట్లేదండి దానికి కావాల్సిన సీక్రెట్ నేను ఈ వీడియోలో చెప్తాను లాస్ట్ వరకు మీరు చూస్తే ఈ వీడియోలో మీకు గొప్ప ఐడియాలజీ దొరుకుతుంది अंदर की नमस्कार वेलकम टू माय चैनल सुधीर सांड्रा पेरेंटिंग की संबंधी अंदर साइकोलॉजिकल एस्पेक्ट ऑफ पेरेंटिंग अनेक चुर्तुद मन चुड़ सोशल चेटू वर्ल्ड वार एप्पुडु जी देश देश युद्ध इपूर यह वैक्सीन एप्पुडु कनिपेट्टारु वाले कनिपेट्टारु जी एप्पुडु जी एला जी इलांट कोई स्ट्राटजी यूज एवर वाल युद्ध जी అని ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు సార్ ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారంటే yes ఇక్కడ అసలు సమస్య పిల్లలు కేవలం ఒక డైమెన్షన్ లో ఆలోచించడానికి కారణం ఏంటి తెలుసా వాళ్ళని when where అనే ఈ రెండు ప్రశ్నల మీదే మనం చదువు నేర్పిస్తున్నాం కాబట్టి వాళ్ళ ఆలోచన విధానం అక్కడే ఇగిపోతుంది when where మొన్న మధ్య నేను ఒక షూటింగ్ అని చెప్పి ఒక స్టూడియోకి వెళ్ళాను స్టూడియోకి వెళ్తే ఆ కెమెరామెన్ వాళ్ళ అబ్బాయి అక్కడ ఉన్నాడు నేను ఊరికి क्वेश्चन अड़का क्वेश्चन एटेवे मोबाइल का टेक्नोलॉजी का लेकिन इंटरनेट लेकिन नीके वैंनेसा देर इज नो वर्ल्ड प्रपंचमे लेदारी मैं षाक सर षाकनी ने अड़े कैमरा मैन मिगता एडिटर्स अंदर उद्देवा वाले अड़ते इंटरनेट लेकिन एमेंटे नथिंग इकोच पनचेटा लेकिन फ्रेंड्स तो हापी गाँव लेकिन को सब टाइम पास वाली तरह वीडियो षाकया ओ अद इला जरूरतनि की एंत डिपेंडेंसी अंत इधते इधने विधा एंकंटे अतन ऐडियोजी एपड़ा क्वेश्चन रहा वाट बर्तोजी पिल ऐडियोजी प्रॉब्लम सॉल्विंग स्किल्स मूड विषया मैंडेटरी अदसा when where అనేది పుస్తకాల్లో చదువుతూ ఎప్పుడో గతంలో జరిగిన దాని గురించి ఎప్పుడు జరిగింది దాని గురించి మాట్లాడుకుంటాం కానీ ఈ మూడు క్వశ్చన్స్ మీరు ఖచ్చితంగా మీ పిల్లలకి ప్రతి విషయం అడిగే విధంగా చేయాలి ఫస్ట్ వన్ ఇస్ హౌ సెకండ్ వన్ ఇస్ వై థర్డ్ వన్ ఇస్ వాట్ ఇఫ్ ఫస్ట్ వన్ హౌ ఎందుకు అలా జరిగింది అలా జరగడానికి గల కారణాలు ఏంటి ఒకవేళ అది జరగకపోయి ఉంటే ఏమై ఉండేది అర్థమైందా ఎందుకు అలా జరిగింది అలా జరగడానికి కారణాలు ఏంటి అలా జరగకపోయింటే ఏమైంది ఒక్కసారి ఇదే విషయాన్ని మీరు డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ మీద మాట్లాడుకుంటే ఆ రోజు వాక్సిన్ ఎందుకు కనిపెట్టారు ఫస్ట్ ఎందుకు కనిపెట్టారు అంటే ఆ రోజు చాలా మంది అక్కడ చనిపోతూ ఉన్నారు దాని కోసం వాక్సిన్ కనిపెట్టారు ఒకవేళ వాక్సిన్ కనిపెట్టకపోయింటే ఏమైంది వాక్సిన్ కనిపెట్టకపోతే ఈ రోజు దాదాపుగా కొన్ని లక్షల కోట్ల ప్రాణాలు పోయి ఉండేవి ఎలా కనిపెట్టారు వాక్సిన్ వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ టెస్టులన్నీ కండక్ట్ చేసి ఈ శాంపిల్ ఇలా తీసుకొని ఈ శాంపిల్ ఇలా తీసుకొని చేశారు वील गैंग्रेन डायबिटिक वो का नार्मल वालों गैंग्रेन एफेक्टे सीवीआरटी स्टेज ने बटी एम्पुटेशन द्वारा ट्रीटमेंट इस्तर का प्रपंच मोटमोद हॉस्पिटल एम्पुटेशन का कोई वेल मंदिर जीवता वेगनकोची अडवांस्ड मेडिकेशन द्वारा ट्रीटमेंट अंदे हॉस्पिटल केबीके मल्टीस्पेशलिटी हॉस्पिटल की नैन अडवाइजरी बोर्ड मेंबर का पे एपड़ इलाटारो प्रॉब्लम एक्चिंद आ प्रॉब्लम क्रिएटेवर आ प्रॉब्लम राकुंडा उंटे इंकेला उंडेदनि चेप्पि डिफरेंट डिफरेंट अनालिसिस लो वाल माइंड सेट चाला डिफरेंट गा उंटुंदि कानी मनं एं चेस्तां तेलुसा वाल्नि स्कूल कि पंपिंचि केवलं आ सिलबस् मात्रं कवर चेसुकुंटू वस्तां ई रोजु नुंचि मी पिल्ललकि डे रोटीन लो ई मूडु प्रश्नलु खच्चितंगा ए विषयं वच्चिना नन्ना ओकवेळ ई रोजु मनं कार्लो स्कूल कि वेल्तुन्नां जस्ट इमेजिन रोजु नेनु कार्लो ड्राप चेस्तुन्नानु ओकवेळ मन कार् लेकपोयि उंटे एला वेल्लेवाडि वाट इफ मन कार् लेकपोते एमैंदि एमैंदि आटोलो अंटे इधते अगर लाइफ आगेपोट इधते वे आलटर्ने विधा वाड़ की ऐडियोजी पेगाटे वाट इफ अर्थम अवन एंकू जपा मिगता कंट्रीस अंट चूसक वालू चक्त तो इंटर मनमेमो सिमेंट इटकरा वेर्ची मन दादापू मुफ नलब अंत इंटा वाई इदे क्वेश्चन मे पिने अड़क फस्ट अर्थम असल इप्ड मामूल इपड़े पब्लिक ट्रांसपोर्ट मैं डिफरेंट फ्लैट्स ट्रेन्स बसेस एलावा
అక్కడి నుంచి ఇక్కడి దాకా ఎలా రెవల్యూషన్ జరిగింది. ఒకవేళ రెవల్యూషన్ జరగకుంటే ఈ పాటికి మనం ఎక్కడ ఉండేవాళ్ళం? ఈ మూడు క్వశ్చన్స్ మీ పిల్లల యొక్క ఇంటెలిజెన్స్ నెక్స్ట్ లెవెల్లో పెంచుతుంది. హౌ, వై, వాట్ ఇఫ్. ఈ రోజు నుంచి దయచేసి మై హంబల్ రిక్వెస్ట్, అందుకే మీకు గుర్తుందా లేదు బాబుమోహన్ గారి సినిమా ఒకటి ఉండేది, ఎందుకు, ఏమిటి, ఎలా, పిల్లల్ని కూడా ఫస్ట్ ఆ క్వశ్చనింగ్ మైండ్ సెట్లో వాళ్ళు కూడా ఇది ఎందుకు ఇలా జరిగింది, ఇలా జరగకుండా ఉంటే ఎలా ఉండదని చెప్పి ఈ మూడు రొటీన్స్ మాత్రం పిల్లల్ని కొత్తగా మీరు ఇంటి దగ్గర నుంచి చేసే యాక్టివిటీస్ చేపించే పనులన్నిటి ఈ మూడింటిని కనుక రొటేట్ చేస్తూ క్వశ్చన్స్ అడిగితే వాళ్ళ ఐడియాస్ డెవలప్ అవుతుంది. ఇది పేరెంట్స్ అందరికీ పిల్లల్లో కొత్త లాజికల్ థింకింగ్ డెవలప్ చేయాలన్నా, క్రిటికల్ థింకింగ్ అప్లై చేయాలన్నా ఇది బాగా హెల్ప్ అవుతుందండి. దిస్ వన్ ఆఫ్ ద పేరెంటింగ్ టిప్. సో ఒకవేళ మీకు ఇంకా పేరెంటింగ్లో ఏదైనా డౌట్స్ ఉండి, ఏదైనా క్వశ్చన్స్ ఉండి, సార్ ఈ టాపిక్ మీద వీడియో చేయమంటే మీరు కింద చాట్ బాక్స్లో పెట్టండి, డెఫినెట్గా నేను దాని మీద వీడియో చేస్తాను. ఫస్ట్ పాయింట్. రెండోది మోస్ట్ ఇంపార్టెంట్, పిల్లలకి చదువు మాత్రం మీరు ఇస్తున్నారు కానీ 360 డిగ్రీ పర్సనాలిటీ గ్రోత్ ఏదైతే ఉందో అది కావాలంటే మాత్రం నేను ఎక్స్క్లూజివ్గా పాండమిక్ తర్వాత జరిగే సమస్యలన్నింటినీ అడ్రస్ చేస్తూ 6 నెలల పాటు జూన్ 21 నుంచి డిసెంబర్ 31 వరకు ప్రతి ఆదివారం 12 టాపిక్స్, 24 ఆదివారాలు, దాదాపుగా ఒక విద్యార్థికి ఒక వ్యక్తికి గొప్పగా ఎదగడానికి ఏవైతే కావాలో టాపిక్స్ అన్ని కలిపి నేను ఆ కోర్స్ డిజైన్ చేశాను. మీకు కావాలి అనుకుంటే రిజిస్టర్ చేసుకోవాలంటే చాలా నామినల్ ఫీగా ఇప్పటిదాకా మీ పిల్లలకి లక్షలు ఖర్చు పెట్టుంటారు. ఒక్కసారి క్యాలిక్యులేట్ చేయండి, ఎల్కేజీ నుంచి గ్రాడ్యుయేషన్ దాకా నాకు తెలిసి మినిమం 10 లక్షలు ఖర్చు పెట్టుంటారు. కానీ ఆ 10 లక్షల్లో మార్కులు అయితే వచ్చాయి కానీ జీవితానికి కావాల్సిన మార్కులు అయితే జరగలేదు. ఆ మార్కుల్ని నేను అతి తక్కువ ఖర్చులో మీకు అందిస్తున్నాను. పూర్తి వివరాలు కావాలంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి వాట్సాప్ పెట్టండి, నేను పూర్తి డీటెయిల్స్ మీకు వీడియో రూపంలో పంపిస్తాను. మీరు ఒకసారి మొత్తం చూసుకొని రిజిస్టర్ చేసుకుంటే జూన్ 21 నుంచి ఈ కార్యక్రమం జరగబోతుంది. ఫ్యామిలీ మొత్తానికి కలిపి ఒక రిజిస్ట్రేషన్ సరిపోతుంది, ఫ్యామిలీ మొత్తానికి కలిపి ఒక రిజిస్ట్రేషన్. ఓకే, లెట్స్ జాయిన్ ఇన్ బిహేవియరల్ సైన్స్ కోర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్.